రైట్. మరి కొద్ది నిమిషాల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు మంత్రి. అయితే దాదాపుగా ఒకసారి చూసుకుంటే 65,000 కిలోమీటర్ల రైల్వే మార్గం, దాదాపు రోజుకు 12,000 ట్రైన్స్, సుమారు 2,30,00,000 మంది ప్రయాణికులు మోసుకెళ్తూ ఉంటాయి, 7,000 గూడ్స్ ట్రైన్స్, 3 మిలియన్ టన్నులకి సంబంధించి గూడ్స్ తీసుకెళ్తూ ఉంటాయి. కానీ అంచనాలు కూడా చూస్తే ఆకాశంలో ఏం లేవు. ప్రతిసారి కూడా సాధారణంగా కోరుకునే ఆశలు ఉంటాయి, కానీ వాటిని కూడా ఎందుకు రీచ్ అవ్వలేకపోతుంది? ఈసారి అంచనాలు ఎలా ఉండబోతున్నాయి? సురేష్ ప్రభు వాటిని ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతారనే దానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్తాం. మనతో పాటు విష్ణు గారు ఉన్నారు, ఆయన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ సంబంధించి నాయకుడిగా ఉన్నారు. విష్ణు గారు, ఎట్లా చూడాలి ఈసారి అంచనాలు? ఎప్పుడు ఒక కొన్ని సామాన్యంగా ఉండే ప్రయాణికులకు ఉండే కొన్ని కొన్ని అంచనాలు ఉంటాయి, కొన్ని కొన్ని ఆశలు ఉంటాయి. కొత్త ట్రైన్లు కావాలి, లేకపోతే మనకి తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కొన్ని అంచనాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోతున్నాయి. ఈసారి ఏమైనా ఎక్స్ప్రెషన్స్ పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుందా, లేకపోతే ఆయన టఫ్ ఫైట్లో వెళ్తున్నారు అనుకోవచ్చా? కొంచెం టఫ్గానే ఉందండి ఈసారి బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్. బికాజ్ ఒకటి ఏంటంటే, విశాఖపట్నం జోనల్ హెడ్ క్వార్టర్గా అడుగుతున్నారు, తర్వాత జోన్ బైఫర్కేషన్ అనేది కూడా ఒక పాయింట్ ఉంది మనకి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, కాజీపేటలో ఒక వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనౌన్స్ చేశారు 2011 and 2012లో మమతా బెనర్జీ గారు. అనౌన్స్ చేసిన తర్వాత ఇవాటి వరకు దానిపైన ఏం స్పందన లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013లో ఎండోర్మెంట్స్ ల్యాండ్ దానికి ఇచ్చారు, దానికి సంబంధించి ఇచ్చారు. తర్వాత 6.76 crores కూడా శాంక్షన్ చేశారు, కానీ వాటి వరకు ఆ డైరెక్షన్లో ఏం మూమెంట్ లేదు. సో ఇది చూసుకుంటా ఉంటే యాక్చువల్గా ప్రామిసెస్ వరకు ప్రామిసెసే ఉండిపోతున్నాయి, బట్ మనకి ఫైనల్గా అవుట్కమ్ అనేది ఏమి ఉండట్లేదు. మనకి ఎక్కువగా వినిపించేది ఏంటంటే, అంతర్జాతీయ స్థాయిలో స్టేషన్ని పునరుద్ధరిస్తామని చెప్తూ ఉంటారు, కానీ దానికి సంబంధించి ఒక్కడుగు ముందు పడదు. ఇప్పుడు సికింద్రాబాద్ చూసుకున్నా, తిరుపతి చూసుకున్నా, విజయవాడ చూసుకున్నా, అవి అలాగే ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారు సమ్ ఇయర్స్ బ్యాక్ అనౌన్స్ చేశారు దట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంటర్నేషనల్ క్లాస్ రైల్వే స్టేషన్గా చేస్తామని చెప్పి. ఇవాళ వరకు దాంట్లో ఏం మూమెంట్ లేదు, ఓన్లీ 10 ప్లాట్ఫామ్స్ మీద ఇవాళ వరకు మనకు ట్రైన్స్ నడుస్తున్నాయి. అంటే ఏదో ఒక ఎస్కలేటర్ ఒకటి పెడితే ఇంకా దాన్నే అంతర్జాతీయ స్థాయి అనుకోవాలేమో మనం, అట్లాగే ఉంది పరిస్థితి. అలాగే కనపడుతూ ఉంది. కానీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇవాళ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే పాత్వే అనేది దొరకదు మనకి. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా సురేష్ ప్రభు గారు ఒక మాట అన్నారు, డూప్లికేషన్ అండ్ క్వాడ్రూప్లికేషన్ ఆఫ్ ద ట్రాక్స్ వేర్ ఎవర్ దర్ ఇస్ హై డెన్సిటీ ట్రాక్స్ అండ్ హై సెచ్యురేషన్ పాయింట్స్ అని చెప్పేది అన్నారు. మళ్ళీ ఆ డైరెక్షన్లో ఏం మూమెంట్ ఉన్నది అనేది ఇవాటికి మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే, ఒక బాధాకరమైన విషయం మేము ఇవాళ ఈ చర్చ వచ్చిందని చెప్పేసి చెప్పబోతున్నాం ఏంటంటే, మనం ఇవాటి వరకు ఇండస్ట్రీస్ ఏమన్నా చూడండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చూడండి, ఇవన్నీ కాన్సన్ట్రేట్ అయినాయి ఓన్లీ బెంగాల్, బీహార్, ఆ ఏరియాస్లోనే కాన్సన్ట్రేట్ అయినాయి, లేకపోతే రాయ్బరేలి ఎక్కడైతే సోనియా గాంధీ గారు కాన్స్టిట్యున్సీ. ఒక కోచ్ ఫ్యాక్టరీ అనండి, వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనండి, లేకపోతే ఎలక్ట్రిక్ లోకమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనండి, ఇవన్నీ కాన్సన్ట్రేట్ అయినాయి నార్త్ సైడ్లో. సౌత్ సైడ్కి వస్తే ఉట్టి ICF పెరంబూర్ ఒకటి ఇచ్చారు మనకి, తర్వాత ఒక రైల్ వీల్ ఫ్యాక్టరీ అనేది ఒకటి బెంగళూరుకి ఇచ్చారు, అది కూడా ఘనీకాంత్ చౌదరి గారు ఆ రోజుల్లో రైల్వే మినిస్టర్ ఉన్నప్పుడు ఇచ్చారు. తర్వాత మమతా బెనర్జీ గారు ఏదో మనకి శాంక్షన్ చేస్తున్నట్టుగా చేశారు, ఒక మాట అన్నారు, మేము మీకు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేటలో ఇస్తామని చెప్పేసి. మరి ఇవాటి వరకు దాంట్లో మూమెంట్ లేదు. 3,000 people ఎంప్లాయ్మెంట్ అనేది మనం ఇక్కడ కోల్పోతున్నాం. ఆ యూనిట్ ఇక్కడ మీరు పెడతా ఉంటే మనకి 3,000 employment జనరేట్ అయ్యేది. అంటే తెలంగాణ రీజన్కి ఇవాళ మనకి ఎంప్లాయ్మెంట్ కోల్పోయింది అనమాట. ఈ విషయంలో మన కేసీఆర్ గారు కొంచెం మాట్లాడి ఇంట్రెస్ట్ తీసుకొని రైల్వే మినిస్ట్రీతో మాట్లాడి, తర్వాత మోదీ గారితో మాట్లాడి ఆ యూనిట్ అనేది మనకి కాజీపేటలో తెస్తే మనకి ఇది ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినట్టుగా అవుతుంది. తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, యాక్చువల్గా మనకు తెలిసిన వాస్తవం, మన భారత ఆర్థిక అభివృద్ధికి బ్యాక్ బోన్ రైల్వే వ్యవస్థ, భారతీయ రైల్వే వ్యవస్థ. సో ఆదాయం పెంచుకునే మార్గాలు పెద్ద ఏం కనిపించట్లేదా? అంటే ప్రయాణికుల మీద భారం మోపడమో, లేకపోతే ఈ సరుకు రవాణా ఛార్జీల మీద? ఒకసారి చూసుకుంటే కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత NDA ఈ 2014 వచ్చాక 6 నెలల్లో దాదాపు 2 సార్లు పెంచారు, 2014 జూన్లో ఒకసారి, నవంబర్లో ఒకసారి. తర్వాత ఈ ప్రయాణికుల మీద ఛార్జీలు కూడా దాదాపు 5 నుంచి 10%. ఇప్పుడు అందరూ సాధారణంగా చూసేది ఏంటంటే, ముందు ధరలు పెరుగుతాయా లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయా? మరి ఎంతవరకు ఈసారి ఛాన్స్ ఉంది అంటే, ఇప్పుడు ఒకటి మనం ఆలోచించాలండి, మీరు రోడ్ రవాణా ద్వారా మీరు వెళ్తే మీరు ఎంత టైంలో వెళ్తున్నారు, ఎంత సేఫ్టీ ఉంది, తర్వాత ఎంత మీరు స్పెండ్ చేస్తున్నారు. పీక్ సీజన్, మీరు ఏదైనా ఫెస్టివల్ సీజన్లో తీసుకోండి, ఇక్కడ నుంచి విజయవాడకి మీరు రోడ్లో వెళ్తే మీకు ఎంత ఛార్జ్ అవుతుంది టికెట్? ఆర్టీసీలు బాధిస్తున్నాయి, 1-1.5 times వాళ్లే పెంచేస్తున్నారు. మీకు అక్కడ, మీకు ఇక్కడ నుంచి విజయవాడ మీరు సింపుల్గా తీసుకుంటే దాదాపు 600-700 మీకు తీసుకుందే వాళ్ళు పీక్ సీజన్లో వదలరు. కరెక్ట్.
మీకు అదే మీరు రైల్వేలో వెళ్తా ఉంటే మీకు ఒక నార్మల్ జనరల్ క్లాస్ టికెట్ తీసుకున్నా కూడా మీకు 200 కన్నా తక్కువ అయిపోతుంది. దొరకగా మనం చూస్తున్నాం సిచ్యువేషన్ పండగల్లో ఉంటే జనరల్ క్లాస్ కూడా మొత్తం వాళ్ళకి కిరిసిపోయి గాలి కూడా ఆడదన్నంత దారుణంగా ఉన్న పరిస్థితి మనం చూసాం మనం కూడా. అంటే రోడ్ అంటే మీకు ఒక ఒక సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. మేము సేఫ్టీ విషయంలో కూడా మాట్లాడదాం మనం ఈ విషయంలో. అంటే ఒక ట్రైన్ వెళ్తుంది అంటే మీకు దాదాపు 1500 ట్రావెల్ చేస్తున్నారు ఒకటేసారి. బట్ అదే మీరు రోడ్లో వెళ్తా ఉంటే 100 మీరు ట్రావెల్ చేస్తారు ఒక బస్లో. సో ఆ విధంగా ఆలోచిస్తే మీకు ఇది చీపర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ట్రైన్ ఇస్ చీపర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కానీ అట్ ద సేమ్ టైం సేఫ్టీ కూడా ఉంది మనకి. మరి రేట్లు పెంచడం అనేది అక్కడ న్యాయమే. మీరు డైనమిక్ ప్రైసింగ్ అనేది పెట్టండి, దానికి మీరు ఒప్పుకోండి, దెన్ ఇట్ కెన్ బి డన్. బికాస్ ఫ్యూల్ కాస్ట్ పెరుగుతూ ఉన్నాయి, ఇవాళ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరుగుతున్నాయి. తర్వాత మీకు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అంటే మీకు ఇది వేరే ఏంటంటే స్టేట్స్ నుంచి కూడా పాస్ అవుతుంది రైల్వేస్, ఇట్ ఈస్ నాట్ వన్ స్టేట్. సో అలాంటప్పుడు ఎలక్ట్రిక్ రేట్స్ కూడా వ్యారీ అవుతాయి మనకి. తర్వాత సిమిలర్లీ డీజిల్ డీజిల్ రేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా పాత పద్ధతి అవలంబిస్తున్నారు, ఇప్పుడు దాన్ని ఆన్లైన్ చేయాలి, మానిటరింగ్ అంతా డీజిల్ వాడకానికి సంబంధించి మానిటరింగ్ అంతా ఆన్లైన్ చేయాలి అనే ప్రతిపాదన ఉంది. అవును, దానివల్ల ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ఖర్చు తగ్గుద్ది అంటే మనకు అక్కడ ఖర్చు తగ్గుద్ది, కానీ ఆపరేషన్ ఛార్జెస్ మరి పెరుగుతున్నాయి కదా. ట్రైన్ నడిపే వాళ్ళు కావాలా, తర్వాత మెయింటెనెన్స్, ట్రాక్ మెయింటెనెన్స్ కావాలి మీకు. ఓకే, తర్వాత ట్రాక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడు ఇండిపెండెన్స్ టైంలో వేసిన ట్రాక్స్, తర్వాత మీరు రీలేయింగ్ ఎప్పుడు చేశారు, తర్వాత దానికి మెయింటెనెన్స్ సెట్ అవుతుంది, ఇవన్నీ మనం అంటే రోడ్డు మీద అంటే మీకు ఏముందండి, ఒక రోడ్ రీలే చేశారంటే అయిపోయింది మీకు. కరెక్ట్. బట్ ట్రాక్ అంటే మీకు ఏంటంటే ఎవ్రీడే చెకింగ్ ఉంటుంది మీకు, ట్రాక్స్ నట్స్ అండ్ బోల్ట్స్ ఎవ్రీడే చెక్ చేస్తారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉన్నది. మీరు ఇవాళ విజయవాడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే రోజు ఎవ్రీ 5 దర్ ఇస్ ఎ ట్రైన్ ఆన్ విజయవాడ కృష్ణా బ్రిడ్జ్. అవును, కృష్ణా బ్రిడ్జ్ పైన ఎవ్రీ 5 వెళ్తుంది. మరి అంత డెన్సిటీ, హై డెన్సిటీ రూట్ అనమాట అది మీకు. అంత హై డెన్సిటీ రూట్లో మీరు అంత చీపర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇస్తూ ఉన్నాం, పైనుంచి సేఫ్టీ ఇస్తున్నాం. 75 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో మనం ట్రైన్స్ రన్ చేస్తున్నాం ఆన్ అన్ యావరేజ్. ఇంత చేస్తుండే కూడా మీకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మళ్ళీ డెత్స్ అవుతున్నాయి. అవును, అంటే మనకి ఇవాళ బుల్లెట్ ట్రైన్ అనేది అవసరమా? అసలు దాని గురించి మాట్లాడుకునే నేను అదే అడగబోతున్నాను. అసలు ఇవాళ మనకున్న సౌకర్యాల రీత్యా చూసుకున్నా, మీరన్న భద్రత రీత్యా చూసుకున్నా, ఆధునీకరణ అనే మాట మనం మాట్లాడుకోవడం వరకు కొంత అర్థం ఉంటుంది. కానీ బుల్లెట్ ట్రైన్స్ లేకపోతే మనం వేరే దేశాలతో కంపేర్ చేసుకునే పరిస్థితిలో మన రైల్వే వ్యవస్థ ఉందా అసలు ఇవాళ? లేదండి, ఇవాళ అసలుకి లేదు మనకి. వీఆర్ నాట్ అట్ ఆల్ ఫిట్ ఫర్ బుల్లెట్ ట్రైన్స్. ఇవాళ ఏంటంటే మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, అంటే ఏదైతే ప్రజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలా, ట్రాక్స్ని స్ట్రెంథెన్ చేసుకోవాలా, ఆ స్ట్రెంథెన్ చేసుకొని దానిపైన మీరు నడపండి ట్రైన్స్ మేము ఒప్పుకుంటాం. కానీ మీరు ట్రాక్స్ స్ట్రెంథెన్ చేయకుండా అదే ఓల్డ్ ట్రాక్స్లో 60 బ్యాక్ లేచిన ట్రాక్స్ రీలైన్ చేసుకుంటూ వెళ్ళిపోయి మీరు దాని మీద ట్రైన్ వేసుకోగలిగామా? తర్వాత పదివేలు దాని తర్వాత మనం ఏం పెద్దగా ఏం పెంచలేదు. 54,000 ఏదైతే ట్రాక్ అప్పుడు లే చేసాం, దాని తర్వాత మీరు 10,000 లే చేశారు, దానిపైన మీరు ఏం చేయలేదు. డ్యూప్లికేషన్ ఆఫ్ ట్రాక్స్ అనేది కూడా ఎక్కడ అవ్వట్లేదు. ఇవాళ మీరు బీబీ నగర్ నడికొడి రూట్లో చూస్తే మీకు ఆ ట్రాక్ ఎప్పుడో అబౌట్ 20 బ్యాక్ వేశారు మీరు బీబీనగర్ నడికొడి రూట్లో. అది బెస్ట్ ట్రాక్ అంటే ఏంటంటే మీకు షార్టెస్ట్ రూట్ ఫర్ చెన్నై అయినా లేకపోతే గుంటూరు అయినా అనండి, విత్ ఇన్ వెరీ షార్టెస్ట్ స్పాన్ వీఆర్ రీచింగ్ గుంటూరు ఆర్ చెన్నై. కానీ ఆ ట్రాక్ని డబ్లింగ్ చేయాలని చెప్పేసి ఎందుకు ఆలోచించలేదు గవర్నమెంట్? అదే కదా. సో ఈ డూప్లికేషన్ అనేది ఇంకా క్వాడ్రూప్లికేషన్ అనేది మనం ఆలోచించుకోవాలి. సిమిలర్లీ ఢిల్లీ కోల్కతా రూట్, ఇట్ ఈస్ ద మోస్ట్ డెన్సియెస్ట్ రూట్ అనమాట. అక్కడ కూడా డబ్లింగ్ అనేది, డబ్లింగ్ ఉన్నది అక్కడ, కానీ దాన్ని క్వాడ్రూప్లింగ్ చేసుకుంటే మీకు ఇంకా అంటే ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. రైట్. శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు చాలా ఆశలు పెట్టుకున్నారు సామాన్యుడు బండి, మరి కొద్దిసేపట్లో మరొక 5 ప్రారంభం కాబోతోంది. సురేష్ ప్రభు ఈసారి ఏం చేస్తారు అనేది ముఖ్యంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే భారీ స్థాయిలో వాయింపు పడిందా లేదా అనుకుంటే ఎంతో కొంత ఛార్జీలు పెంచారు, సరుకు రవాణా కానివ్వండి ప్రయాణ ఛార్జీలు. మరి ఈసారి సామాన్య ప్రయాణికుని దృష్టిలో పెట్టి మహాడుకుంటే కనుక వాళ్ళు అసభావంతో ఉండొచ్చా ఈసారి మీ మోతమోగే అవకాశం ఉండదని? మూత అంటే ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగానే కొద్ది గొప్ప ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ మొత్తంలో మోతాదులో పెంచేటువంటి అవకాశం అయితే లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా చేయడం కన్నా పాత కమిట్మెంట్స్, యూపీఏ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాల్సిన లాస్ట్ బడ్జెట్లో కూడా విషయం చెప్పారు కాబట్టి లాస్ట్ బడ్జెట్లో కూడా కొత్త ప్రతిపాదన ఏమి ఎక్కువ పెట్టలేదు. ఉన్నాయే గత 5-6 10 నుంచి కొన్ని 20 నుంచి
సర్వే బడ్జెట్ లో చెప్పడం, దానికోసం ఇవాళ మీరు రికార్డ్ చూస్తే అలొకేషన్స్ ఎన్ని రియల్ ఫండ్స్ రిలీజ్ చేసిన నేను కనబడతా ఉన్నాను అన్ని టీవీలలో. ఆ రకంగా కాకుండా ఏదైతే చెప్తుందో గవర్నమెంట్ అది 100% అమలు అయ్యే విధంగా, ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా మరి చేయాలనే మా తపన తప్ప, ఏదో మసిబూడి మసిబూసి మారడకా చేయాలి ఓవర్ నైట్లు మొత్తం దేశాన్ని ప్రజలకు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇదిగో మనం ఉన్న పరిస్థితి ఇది, ఇలా చేసుకునే అవకాశం ఉందని వాళ్ళకి చెప్తే కొంత అర్థం చేసుకునే అవకాశం. సార్ చెప్పినారు ఇప్పుడు ఇంతకుముందు నేను వస్తుంటే నడికుడి బీబీ నగర్ అనేది వాస్తవంగా ఇన్ని సంవత్సరాల కాలంలో కేవలం ఒక లైన్ మాత్రమే అది. నేను అంతకుమించి ఏం పడలేదు, దేశం మొత్తం అదే పరిస్థితి. ఇది దీని నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ ఒక విజన్ ఉండాలి సర్కార్కి. పనిచేసేటువంటి ఒక తత్వాన్ని ఎంప్లాయీస్లో ఆఫీసర్స్లో బ్యూరోక్రాట్స్లో ఆ యొక్క వర్క్ కల్చర్ని పెంచాల్సిన అవసరం ఉంది. లైన్ లాసెస్ లేకుంటే ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ లాసెస్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఈ యొక్క అకౌంటబిలిటీ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. పనిచేసేటువంటి అకౌంటబిలిటీ లేనట్టయితే ఎంత బడ్జెట్ అని ఇచ్చినా కానీ అవన్నీ కూడా బూడిదలో వేసిన పన్నీరు తప్ప ఇంకేం లేదు. కాబట్టి ప్రయాణికులు ఇవాళ దేశం మొత్తం రోజుకు 2,70,00,000 మంది ప్రయాణిస్తున్నారు. ఐఎమ్ కరెక్ట్ సబ్జెక్ట్ ఆల్మోస్ట్. సో దాని సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉన్నది. రవాణా అంటే రైల్వేనే ప్రపంచంలో పెరుగుతారు, కానీ వాళ్ళు తగ్గ రీతిలో మనం ట్రైన్స్ ఇవ్వగలుగుతున్నామా, అదే రీతిలో సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నామా, భద్రత ఇవ్వగలుగుతున్నామా, అవి కూడా చాలా కీలకమైన. అదే కదా అన్ని ఒక ఓవర్ నైట్ లో మొత్తం మార్పు రాదు. కరెక్ట్, ఇట్ టేక్స్ సమ్ టైమ్. 20 మాసాల కాలంలో సురేష్ ప్రభు గారు మంత్రి అయిన తర్వాత అనేక విషయాల్లో దృష్టి కేంద్రీకరించి వాటిలో మార్పు తీసుకొచ్చేటట్టు అబ్రిగేడ్ అప్గ్రేడేషన్ కావచ్చు, రిజర్వేషన్ సిస్టమ్ కావచ్చు, అమ్యూనిటీస్ కావచ్చు, లేకుంటే బయోమాస్ ఈ టాయిలెట్స్ కావచ్చు, ఈ రకంగా అనేక విషయాల్లో దృష్టి సారించి గత 60 సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేశారు. మీకు తెలియదు కాదు, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తూనే మోడీ గారు ఏదైతే చెప్పారో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంటే తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతుందని, కానీ అటువంటి పరిస్థితి ఏం కనిపించలేదు. చెప్పండి సార్, ఎట్లా సార్? 20 మాసాలు మీరు చెప్పారు, మీరు చెప్పారు ఇప్పుడు ఎలక్షన్ టైమ్స్ లో కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత కానివ్వండి, 20 మాసాలు రియార్గనైజేషన్ బిల్లో తెలుగు రాష్ట్రాలకి రావాల్సిన సౌకర్యాలు లేకపోతే రైల్వే లైన్లకు సంబంధించి కొన్ని చెప్పిన మాటలు కూడా ఇప్పటివరకు జరగలేదు. 20 మాసాల కాలంలో చేస్తామే మేము ఎక్కడ చెప్పలేదు. మా యొక్క ఆలోచన ఈ విధంగా ఉంది, పనిచేసి చూపిస్తాం. ఇన్ని రంగాల్లో ఇన్ని రకాలుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విశాఖలో కోచ్ కావచ్చు, మరి కాజీపేటలో ఈ కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అక్కడ జోన్ కావచ్చు, ఈ రకంగా అనేక అంశాలు మా మదిలో ఉన్నాయి. వాటికి సాకారం కావాలంటే కొద్దిగా టైం పడుతుంది, రెవెన్యూ కూడా బడ్జెట్ రిసోర్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓవర్ నైట్ కమిట్మెంట్ ఇవ్వడం ఈజీ, కానీ రెవెన్యూ ఏంది? యాక్చువల్గా రెవెన్యూ రిసోర్సెస్ ఏంటి అంటే ఇటు సరుకు రవాణా ఛార్జీలు లేకపోతే ప్రయాణికుల మీద ఛార్జీలు భారం తప్ప ఇంకా రెవెన్యూ సోర్సెస్ లేదంటే ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది రైల్వేకి. ఎంతగానో ఇస్తాయి ప్రభుత్వం మొత్తంలో బడ్జెట్ మొత్తం దేశం. ఒకవైపు మన భారత ఆర్థిక ఇందాకనే అనుకుంటున్నాం, ఆర్థిక అభివృద్ధికి బ్యాక్ బోన్ భారతీయ రైల్వే. అంతే, మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ రైల్వేలకు ఇస్తారు? రైల్వే నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ తను నడిపించుకోవడానికి. సో ఎట్లా మరి దీన్ని? అందుకోసం మేము ఎక్స్పెక్ట్ చేసేది, గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు. తనకు తానుగా సెల్ఫ్ రిలయంట్ అయితే చాలు, రైల్వే అయితే చాలు. దాని అప్గ్రేడేషన్ చాలా ఇంపార్టెంట్, పెట్టక్కర్ లేకుండా ఉంటే చాలు. అంతే, మనం పెట్టాల్సిన అవసరం లేకుండా తనకు తానుగా సెల్ఫ్ రిలయంట్ అయితే ఆ రైల్వే డిపార్ట్మెంట్ చాలా మార్పులకు అవకాశం ఉన్నది. ఇవాళ పోటీ ప్రపంచంలో విదేశీయులు ఈ దేశంలో వస్తున్న తరుణంలో ఏదైనా చూస్తే ఎకదం సాఫిస్టికేటెడ్ హై గ్రేడెడ్ లెవెల్లో కనబడాలి, అట్రాక్ట్ కావాలి విదేశీయులకు కావచ్చు. కానీ అదే మనం హైటెక్ అని మాట్లాడుకుంటూ ఉన్నాం, లేకపోతే హైఫై ఆలోచనలతో ఉన్నాము, కానీ రైల్వే వ్యవస్థకు వచ్చేటప్పటికి మనం చాలా బేసిక్ పాయింట్ మాట్లాడుకుందాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకుందాం, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద మనం ముక్కు మూసుకోకుండా 5 నిమిషాలు నిలబడగలే పరిస్థితి ఉందా? ఒక్క రైల్వేనే కాదు, సర్కారీ దవాఖాన ఉన్నది అట్లనే, లేకుండా రైల్వేల గురించి ఈ స్థితి నుంచి బయటికి రావాలంటే ఫస్ట్ ప్రజల్ని కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా సూచించు క్లీన్లీనెస్ హైజీనిక్ ఉండాల్సిన అవసరం ఉన్నాయి, వాళ్ళు నేర్పాలి పనిచేసేటువంటి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ రైల్వేలో అసలు పెద్దగా ఏం కనిపించట్లేదు. ఇప్పుడు మార్పు వస్తుంది, అనేక స్టేషన్లలో అప్గ్రేడేషన్ కారణంగా నేను మొన్న హుబ్లీ వెళ్ళినప్పుడు చూసిన చాలా బ్రహ్మాండంగా అయింది హుబ్లీ రైల్వే స్టేషన్. ఓకే, చాలా నీట్ కార్పొరేట్ హాస్పిటల్ ఎట్లయితే ఉంటాయో ఆ రకంగా ఉన్నది హుబ్లీ రైల్వే స్టేషన్. ఇక్కడ టైం పడుతుంది, ఇక్కడ ఒక మొదలైతే కాదని కాదు, కాకపోతే చెయ్యాలనే సంకల్పం ఈ గవర్నమెంట్ కున్నది. మంచి మినిస్టర్ ఎవర్ సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ది ఈ మొత్తం స్వాతంత్రం తర్వాత ఒక మంచి రైల్వే మినిస్టర్ రావడం జరిగింది, ఒక హానెస్ట్ మినిస్టర్, వర్క్ కల్చర్ మినిస్టర్ రావడం. అది ప్రయాణికులకు అర్థం అవ్వాలి.
అంటే ఇవన్నీ ఎండార్స్ చేసుకుంటుంది, కానీ ప్రజలకు అర్థం. నిన్నటి దాకా హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలంటే ఆర్టీసీ బస్ రోడ్ ద్వారా పోవాలంటే ఎన్ని గంటలు పట్టేది మనకు తెలుసు, ఏ విధంగా స్థితి ఉండేదో తెలుసు. ఇవాళ హైవే అయిన తర్వాత, నేషనల్ హైవే తర్వాత, లేకుంటే ప్రైవేట్ కంపెనీస్ వచ్చి బీఓటీ సిస్టమ్ ద్వారా డెవలప్ అయిన తర్వాత అదే జనం ఆ రోడ్ను మెచ్చుకుంటా ఉన్నారు. అరే భయ్ ఆ కారులో వెళ్తుంటే మనం ఛాయ్ తాగొచ్చు, ఆ స్థితికి వచ్చింది ఈ యొక్క గవర్నమెంట్ పని రోడ్ల వ్యవస్థ. అదే రకంగా ప్రజలు కూడా అలవాటు పడతారు, అప్గ్రేడేషన్కి అలవాటు పడతారు. మంచి మంచి యొక్క దాన్ని ఎవరైనా ఇన్వైట్ చేస్తారు, వెల్కమ్ చేస్తారు. కానీ మనం ఏదో భయపెట్టించే ప్రయత్నం చేస్తే అరే రేట్లు పెరిగిపోతాయి, ప్రైవేట్ కంపెనీకి ఇస్తారు, ప్రైవేట్ ద్వారా పోటీ ప్రజల మీద భారం పడతాయి అంటూ ఉంటే వీ నెవర్ డెఫినెట్లీ మనం డెవలప్ అవర్ కంట్రీ. అదే మీరు అన్నట్టు ఇదర్ సైడ్స్ రెండు వైపుల నుంచి ప్రజలకు ఉండాలి, ప్రతిపక్షాలు కూడా బాధ్యత. అవును, అప్గ్రేడేషన్ లో భాగంగా ప్రతిపక్షాలు వారు చేయని దానికి మేము చేస్తుంటే వారు కూడా సపోర్ట్. ఇప్పుడు కనీస స్థాయిలో ప్రతిపాదనలు వెళ్ళాయా? ఇప్పుడు ఇటు అన్ని పార్టీలు ఎంపీలు కానివ్వండి, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి మన చాలా మంచి ప్రశ్న. వాస్తవంగా బడ్జెట్ రూపకల్పన అనేది కనీసం ఒక రెండు మూడు నెలల ముందు జరుగుతుంది. అవును, జిఎంస్ నుంచి ఆఫీషియల్ స్థాయి నుంచి అక్కడికి పోవాలి. పొలిటికల్ పార్టీస్ యొక్క ప్రాతినిధ్యం, ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా అదే. ఒక రెండు మూడు నెలల ముందు మా ప్రాంతానికి ఇది కావాలి, మా ముఖ్యమంత్రి రేపు బడ్జెట్ అంటే రెండు రోజుల ముందు రైల్వే మంత్రి దగ్గర పోయి ఒక ఫోటో దిగి ఇవ్వడం అది కరెక్ట్ కాదు. ఇదే జరుగుతుంది కదా, గత అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఫోటో కోసం క్లిప్పింగ్స్ ఇచ్చి పేపర్కి ఇవ్వడం జరుగుతుంది. అది జరగకుండా వేరే పార్టీలు పక్కన పెట్టండి, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి తక్కువ మంది ఏమన్నా పోనీ బీజేపీ ఎంపీలు ఇచ్చారా ఏమన్నా? మేము ఆల్రెడీ 1.5 మంత్ ముందు ఇచ్చిన మా పార్టీ ఇంపార్టెంట్ ప్రపోజల్స్ చెప్పండి సార్, ఏమి ఇచ్చారు? ఇప్పుడు ఈ మా ఉభయ రాష్ట్రాలకు సంబంధించి కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడినాం, దాని తర్వాత జోన్ గురించి మాట్లాడినాం, అప్గ్రేడేషన్ గురించి కొందాం, పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే గురించి మేము ఆల్రెడీ లాస్ట్ టైం కమిట్మెంట్ ఇచ్చిన 144-148 క్రోర్స్ ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా అంతకన్నా ఇంకో 10-20 కోట్లు అవసరమవుతుంది, 148+20 అది ఒక సంవత్సరం కంప్లీట్ అవుతుంది. ఈ రకంగా కొన్ని నిజామాబాద్ ఆదిలాబాద్ సర్వే గురించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నది, అది చెప్పడం జరిగింది. ఆ రకంగా కొన్ని ప్రతిపాదనలు పెండింగ్, లాంగ్ పెండింగ్ ఎవర్ సిన్స్ లాంగ్ పెండింగ్ ప్రపోజల్. పర్యాటకం అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేలకు సంబంధించి. ఇప్పుడు విష్ణు గారు, అరకు వైజాగ్ సార్, చాలా మంది దగ్గరలో ఏమన్నా పర్యాటక ప్రాంతం అంటే అరకు అనుకుంటారు. అద్దాల రైలు అనేది అది పెద్ద కష్టమైన విషయం కాదు, కానీ డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది? ఇలాంటివి చాలా రైట్. రైల్వే మంత్రి సురేష్ ప్రభు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, లైవ్ చూద్దాం. వాల్యూమ్